सीबीआई एंक्वायरी वेयाले दीनिलो सीबीआई एंक्वायरी वेयडानिकि नाकु अर्थं कालेदु असलु नाकु तेलियकडुतानु चंद्रबाबु नायडु गारु सीबीआई मीद मीकु नम्मकं उंदा మీరేమన్నారు సిబిఐ అసలు ఈ రాష్ట్రానికి రావడానికి వీలేదని అడ్డంగా పొడుకున్నారు కదా ఏమైంది ఆ రోజున సిబిఐ ఏమో ఆ రోజున ఆ రాష్ట్రానికి రావడానికి వీలేదు ఇవాల ఏమో సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఆ రోజున అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి రావడానికి వీలేదు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రావడానికి వీలేదు కానీ ఇవాల ప్రధానమంత్రి గారు కాళ్ళు ఉంటే పట్టుకోవాలని ప్రయత్నం ప్రధానమంత్రి గారికి అయ్యా నేను మా రాష్ట్రంలో విశాఖపట్నంలో గందరగోళం జరిగింది చనిపోయారు నేను వెళ్ళాలంటే విమాన పర్మిషన్ ఇవ్వండి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయాలి ఏమంటండి మీ ధోరణి ఏంటి మీ మాటలు ఏంటి ఇంతకు ముందు మీరు ప్రవర్తించిన తీరు ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి ఒకప్పుడు సిబిఐ పనికిరాదని పారేసిన మీరు ఇవాల సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారంటే సిగ్గుందా మీకని అడుగుతా ఉన్నా ముగ్గురు కమిటీ చేశారు కదా ఆ ముగ్గురు కమిటీ ఏం తెలుస్తుందో చూద్దాం మీరే చేశారు ముగ్గురు కమిటీని చాలా నిష్ణాతులు ఆ ముగ్గురు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అంత రాజకీయ కుట్రలు తప్ప మరొకటి లేదు మీరు మీ జీవితమంతా రాజకీయ కుట్రలు మంచి మీద రాళ్ళు వేయడం తప్ప మరొకటి లేదు ఇది గమనించమని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పేదండి అర్థంగా ఎల్జీ పాలిమర్స్ కి ఎక్స్టెన్షన్ కి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చాడు ఆయన ప్రభుత్వంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వలేదు ఇది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బంధం బాంధవ్యాలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడికే ఎల్జీ పాలిమర్స్ తో ఉన్నాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవనేది ఇందాక కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మేము ప్రజల పక్షానే ఉంటాం ప్రజలకి పారిశ్రామికవేత్తల మధ్యకి అగాధం వచ్చినప్పుడు ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు పారిశ్రామికవేత్తల పక్షాన ఉండం న్యాయం అయితే వాళ్ళ వైపున కూడా ఉంటాం పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళం వాళ్ళ పెట్టుబడులు రావాలని కోరుకునే వాళ్ళం అంతే అయితే వాళ్ళు తప్పు చేస్తే క్షమించి వదిలేయడానికి సిద్ధంగా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి